हाय हेलो अंदर की नमस्कारम वेलकम टू अवर चैनल पीएस क्विज वीडियो लो उन्ना इंटरेस्टिंग क्वेश्चंस की मेरे अन्नी क्वेश्चंस करेक्ट का आंसर चेसारो कमेंट चेयंडी इंका आलस्यं चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दाम। प्रपंचंलो अत्युन्नत पुरस्कारम एदी? ऑप्शन ए बुकर प्राइज, ऑप्शन बी गोल्डन ग्लोब्स, ऑप्शन सी ग्रामी अवार्ड, ऑप्शन डी नोबेल। युवर टाइम स्टार्ट्स नाउ। करेक्ट आंसर इज ऑप्शन डी नोबेल। ई नोबेल बहुमति डायनामाइट सृष्टिकर्त आल्फ्रेड बर्नार्ड नोबेल ज्ञापकार्थम 1901 संवत्सरం నుండి నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు। ఈ అవార్డును సాహిత్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు శాంతి రంగాల్లో ఇస్తారు। మొదటి ఐరింటిని స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ లో ఇవ్వగా శాంతి బహుమతిని మాత్రం నార్వే రాజధాని అయిన ఓస్లోలో ప్రదానం చేస్తారు। భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో కూడా నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్। భూకంపాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఓరాలజీ, ఆప్షన్ బి కాస్మాలజీ, ఆప్షన్ సి సిస్మాలజీ, ఆప్షన్ డి కార్పోలజీ। యువర్ టైం స్టార్ట్స్ నౌ। కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సిస్మాలజీ। భూమి ఉపరితలంపై ఆకస్మికంగా వచ్చే కంపనాన్నే భూకంపం అంటారు। హిమాలయాల చుట్టూ ఉండే ప్రాంతం అత్యధిక భూకంప ముప్పు ఉన్న జోన్గా గుర్తించబడింది। భూకంపాలను కొలిచే స్కేలు రిక్టర్ స్కేల్। భూకంప తీవ్రతను తెలియజేసే స్కేల్ మోడిఫైడ్ మెర్కరీ ఇంటెన్సిటీ స్కేల్। భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? ఆప్షన్ ఏ ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ బి ఎస్బీఐ బ్యాంక్, ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్షన్ డి బ్యాంక్ ఆఫ్ ఇండియా। యువర్ టైం స్టార్ట్స్ నౌ। కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఎస్బీఐ। స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్. ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది। ఎస్బీఐ ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్. ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ ఖరా। మన దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్। యువర్ టైం స్టార్ట్స్ నౌ। కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్। మధ్యప్రదేశ్ను టైగర్ స్టేట్ అని కూడా పిలుస్తారు। మధ్యప్రదేశ్లో అత్యధిక పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి। మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 6 టైగర్ రిజర్వులు ఉన్నాయి। దేశంలో అంతరించిపోతున్న జాతి పులులను రక్షించేందుకు 1973వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది। భారతదేశంలో మొత్తం 51 టైగర్ రిజర్వులు ఉన్నాయి। ప్రతికున్న చెట్టు యొక్క వయసును ఎలా నిర్ధారిస్తారు? ఆప్షన్ ఏ ఆకులు, ఆప్షన్ బి వేర్లు, ఆప్షన్ సి బెరడు, ఆప్షన్ డి కాండం। యువర్ టైం స్టార్ట్స్ నౌ। కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కాండం। చెట్టు యొక్క కాండం చుట్టుకొలతను దాని వయసును అంచనా వేయడానికి ఉపయోగించవచ్చు। ఎందుకంటే ఒక సంవత్సరంలో ఒక చెట్టు యొక్క చుట్టుకొలత సుమారుగా 2.5 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది। చెట్టు నేల నుండి 4.5 అడుగుల ఎత్తులో చెట్టు యొక్క కాండం చుట్టూ ఒక టేప్ సహాయంతో చెట్టు చుట్టుకొలతను కొలవవచ్చు। ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ షాజహాన్, ఆప్షన్ బి అక్బర్, ఆప్షన్ సి జహంగీర్, ఆప్షన్ డి ఔరంగజేబ్। యువర్ టైం స్టార్ట్స్ నౌ। కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ షాజహాన్. షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ ఎర్రకోట నిర్మించబడింది। దీనిని 1639లో ప్రారంభించి 1648లో పూర్తి చేశారు। ఎర్రకోట యమునా నది ఒడ్డున ఉంది।
1947 ఆగస్టు 15న భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు లాహోరీ గేట్పై భారత జెండాను ఎగురవేశారు. ప్రతి సంవత్సరం భారతదేశ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి కోట యొక్క ప్రధాన ద్వారం వద్ద భారత జెండాను ఎగురవేసి ప్రసంగాన్ని అందిస్తారు. 2007లో ఎర్రకోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. వేదాలకు తరలిపోండి అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ దయానంద సరస్వతి, ఆప్షన్ బి మహాత్మాగాంధీ, ఆప్షన్ సి అంబేద్కర్, ఆప్షన్ డి భగత్ సింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి 1875 ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఈయన వేదాలకి తిరిగి వెళ్ళు అనే నినాదాన్ని ఇచ్చారు. చెట్లు లేని ఖండం ఏది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఐరోపా, ఆప్షన్ డి అంటార్కిటికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అంటార్కిటికా. అంటార్కిటికా భూమి యొక్క 5వ అతిపెద్ద ఖండం. ఇది దాదాపు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇది భూమి యొక్క దక్షిణ ధ్రువంలో ఉంటుంది. ఇది భూమిపై అత్యంత శీతల ప్రదేశం. అంటార్కిటికాలో వేసవకాలంలో 6 నెలల పగలు మరియు శీతాకాలంలో 6 నెలల చీకటి ఉంటుంది. అంటార్కిటికాలో చెట్లు పొదలు లేవు. విపరీతమైన చలికి తట్టుకునే లైకెన్లు నాచులు మాత్రమే ఉన్నాయి. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలో ఉంది? ఆప్షన్ ఏ అరణ్య పర్వం, ఆప్షన్ బి భీష్మ పర్వం, ఆప్షన్ సి సభాపర్వం, ఆప్షన్ డి ఆది పర్వం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భీష్మ పర్వం. శత్రువులు లేని దేశం ఏది? ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి స్విట్జర్లాండ్, ఆప్షన్ డి ఇజ్రాయెల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్విట్జర్లాండ్. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు శత్రుదేశాలు ఉంటాయి. కానీ కొన్ని దేశాలు మాత్రమే శత్రుదేశాలు లేకుండా ఉంటాయి. వాటిలో స్విట్జర్లాండ్ ఒకటి. స్విట్జర్లాండ్ దేశానికి సైన్యం ఉంటుంది. కానీ ఆ దేశం సైన్యాన్ని ప్రకృతి వైపరీత్యాలు మరియు ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఉపయోగిస్తారట. ఈ ఎపిసోడ్లోని టోటల్ 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.